కూడా మేము పోటీ చేస్తే జనసేన దాంట్లో 137 స్థానాల్లో పోటీ చేస్తుంది. 137 స్థానాల్లో పోటీ చేసి నిలబెట్టగలిగాం. ఫస్ట్ బిగ్గెస్ట్ టాస్క్ ఫీట్ ఏంటంటే మేము కూర్చోబెట్టి అభ్యర్థులు నిలబెట్టడం. నేను లాస్ట్ టైం ముఖ్యమంత్రిని అవుతానా గెలుస్తానా ఏం ఆలోచించాలి, అసలు ముందు ఒక పార్టీని ఎస్టాబ్లిష్ చేయాలని థాట్ అయినా 2019 2014-19 మేము అధ్యయనం చేసాం ఫీల్డ్ లో క్షేత్రస్థాయి పర్యటనలో సమస్యల మీద పోరాడాం. 2019 ఒక పూర్తి స్థాయి రాజకీయ పార్టీలుగా అభ్యర్థులు నిలబెట్టాం, విడిగానే వెళ్ళాం. 2019 నిజంగా కనుక ఈ రోజు దాకా వైసీపీ కనుక ఒకే మమ్మల్ని హింసించినా కానీ మమ్మల్ని అన్ని రకాలుగా మాట్లాడినా కానీ పట్టించుకోం కానీ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి అస్తవ్యస్తం చేస్తూ ఉంటే చూస్తూ ఎందుకు కూర్చుంటాం? నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటే, నోటికి వచ్చినట్టు ప్రతి ఒక్కరిని హింసిస్తూ ఉంటే ఎందుకు మేము కూర్చుంటాం కామ్గా? ఖచ్చితంగా అలయన్సెస్ పెట్టుకుంటాం, మాట్లాడతాం, ఒప్పిస్తాం. కొన్నిసార్లు కొంతమంది ఒప్పుకోకపోవచ్చు, ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ చూపించి ఒప్పిస్తాం. ఆ దృష్టిలో భాగంగానే ఆ మాటల్లో భాగంగానే చెప్పాం. అదేవిధంగా మనం ఢిల్లీకి వెళ్ళినప్పుడు జేపీ నడ్డా గారితో మాట్లాడినప్పుడు కూడా దాన్ని బయటకు చెప్పడానికి కూడా ఇదే కారణం, ఎందుకంటే నా స్టాండ్ ఏం మారదు. కాకపోతే మనం మాట్లాడుతున్నప్పుడు ఒక రెండు మూడు సార్లు సందర్భాల్లో తెలుగుదేశం నాయకులు కలిసినప్పుడు కూడా చాలామందికి ఇబ్బంది వచ్చింది, మీరు తగ్గటం ఏంటి, వెళ్ళటం ఏంటి అనేది. మీరు ముఖ్యమంత్రి అయితే తప్ప అలయన్స్ పెట్టుకోకూడదు, మీరు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండాలి అనేది. అసలు ఇలాంటి ఆలోచన విధానం ఉండాలి అంటే మేము 137 స్థానాల్లో పోటీ చేసినప్పుడు 2010 ఇలా అన్న వాళ్ళు ఎవరైనా సరే జనసేన ఇండివిజువల్గా వెళ్ళాలి, నువ్వు ముఖ్యమంత్రి స్థాయిలోనే ఉంటేనే తప్ప నువ్వు అలయన్స్ పెట్టుకోకూడదు అన్న మాటలు అంటుంటే మేము 137 స్థానాల్లో పోటీ చేసాం. కనీసం మేము 34-40 స్థానాల్లో మేము గెలిచి కనుక ఉండుంటే ఈరోజున మాకు ఖచ్చితంగా మాకు బలంగా నిలబడే ఈ వాదనకి మరింత బలం చేకూరేది. అలాగే విమర్శించే వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఏ రోజున కూడా నాకైతే వరకు అనిపించలే, నాకు మద్దతు అయితే ఇప్పుడు పర్సనల్గా చెప్పలేదు, నిలబడలేదు. వాళ్ళు మాట్లాడుతున్నారు ఈ మాటల్ని. సో నేను చాలా బలంగా కట్టుబడి ఉన్నాను, గౌరవ మర్యాదలకి భంగం వాటిల్లకుండా. 137 స్థానాల్లో నిజంగా కనుక ఇప్పుడు మేము వాళ్ళందరూ 30-40 స్థానాలు వచ్చినా మేము కుమారస్వామి గౌడ్ లాగా మనకి వాటిలాగా కర్ణాటకలో పోయినసారి అలాంటి పాసిబిలిటీస్ ఉంటాయి. కనీసం 30-40 పట్టుమని ఒక 30-40 స్థానాలు రావాలి కనీసం. నువ్వు ముఖ్యమంత్రిగా నువ్వు డిమాండ్ చెయ్యాలి అంటే నీ అలయన్స్ పార్ట్నర్స్ని కనీసం 30-40 స్థానాలు నీ చేతిలో ఉండాలి. అలాగే చాలామందికి పెద్దన్న పాత్ర వహించమని చెప్పాను అంటే పెద్దన్న పాత్ర వహించడం అంటే బాధ్యత వహించడం, అది దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి అందరూ. అందుకని ఇది ఒక కులానికి సంబంధించిన వ్యవహారం కాదు, ఒక రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారం. నేను చాలా బాధ్యతగా ఉండడం, నేను ఒక కేవలం ఒక కులం కోసమే పనిచేసిన రాజకీయం ఎందుకు అవుద్ది? అది కుల సమీకరణాలు అవుతుంది, కులానికి సంబంధించిన పని అవుద్ది. నేను ఒక రాష్ట్రానికి సంబంధించి అన్ని రకాల కులాలు ఉన్నాయి, ఏ కులం ఆ పక్ష వారి పక్షం వహించవచ్చు, అది వేరే విషయం. కానీ ఆలోచన చేసేటప్పుడు మటుకు రాష్ట్ర ప్రయోజనం దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తాం, రాష్ట్ర ప్రయోజనం దృష్టిలో పెట్టుకొని అలయన్స్ అనే పదం వాడాం, దానికి కట్టుబడి ఉన్నాం. అలాగే ఎర్లీ ఎలక్షన్స్ కనుక వస్తే, ఇప్పుడు వస్తాయని మనం చెప్తా ఉన్నారు, ఈ నేపథ్యంలో జూన్ నుంచే మరింత క్షేత్రస్థాయిలు ఇక్కడే కూర్చొని మేము ఇక్కడ తిరుగుతాం. ఎందుకంటే ఈసారి జనసేన అందరూ కలిసి వస్తే సంతోషం నిజంగా. మా గౌరవభంగం వాటిల్లో మా గౌరవభంగానికి ఉండేలాగా అన్ని కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా అలయన్స్తోనే ముందుకెళ్తాం, దాంట్లో నిస్సందేహం.